ప్రజాస్వామిక గొంతులు ఉండకూడదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి మీడియా స్వేచ్ఛను ఇంత యథేచ్ఛగా తెలంగాణ ప్రభుత్వము కొంతమంది పోలీసు అధికారులతోటి ఈ రకంగా కాలరాయడం అనేది అత్యంత దారుణము, చాలా అవమానకరం. ఇది తెలంగాణ రాష్ట్రానికి కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనము అనేక ప్రజాస్వామిక హక్కులను రక్షించుకోగలుగుతాం. పత్రికా మీడియా స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తి మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది అని మనం చాలా భావించినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఆ రోజులలో కూడా ఒక టీవీ ఛానల్ను ఒక పేపర్ను కూడా నిషేధించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాలక్రమంలో అంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామిక గొంతులు, ప్రశ్నించే గొంతులను అయితే హింసించడము, అరెస్టులు చేయడము, జైల్లో పెట్టడము లేదా మేనేజ్ చేయడం ఇవన్నింటికి కూడా మరి అతీతంగా రఘు పనిచేస్తూ ఉన్నాడు. రఘు ప్రతి సమస్య ఏ మూలనున్నా కూడా తన తొలి వెలుగు పేరుతోటి తొలి ప్రకటన లాగానే ప్రతిది కూడా ధైర్యంగా మరి ప్రజలకు చేరవేసిండు, ప్రజల సమస్యలు వెలికి తీసిండు. కానీ నిన్నటి దృశ్యాలు చూస్తే అసలు అరెస్ట్ చేసిన వాళ్ళు రౌడీలా, గుండాలా, లేకుంటే ఏమన్నా ప్రైవేటు బలగాల, లేకుంటే పోలీసు వ్యవస్థ, పోలీసులు ఈ రకంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఆయన మీద కేసే ఉందనుకోండి, వాస్తవాలను బయటికి తీసినందుకు, హుజూర్ నగర్ వెళ్ళినందుకు, అక్కడ గిరిజనుల భూములను కబ్జా చేసినందుకు ఆ వాస్తవాలను బయటికి తీసే ప్రయత్నంగా తన మీడియా ద్వారా ప్రయత్నం చేస్తే మీరు కేసు పెట్టారు, ఆ కేసే పెద్ద తప్పు అట్లా పెట్టడము. నిజంగానే కేసే అయిందనుకో, ఎస్ వారంటీ ఇవ్వని ఉంటారు కదా, నోటీస్ ఇవ్వని ఉంటారు కదా, ఇంటికి వచ్చి మనిషి నువ్వు వచ్చి నీ మీద కేసు ఉంది సరెండర్గా, లేకుంటే బెయిల్ తీసుకోవయా, లేకుంటే జైలుకు పోయా అని చెప్పాలి కదా. అంత కుటుంబంతో ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడే వస్తాను బయటికి పోయి పిల్లల కోసం పనులు కొనుక్కొస్తుంటే ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేది ఈ అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఇవాళ జర్నలిస్ట్ యూనియన్స్ కూడా దయచేసి ఇలాంటి ఖండించాలి, ఇలాంటి నిరసించాలి, రోడ్ల మీదకి రావాలి. ఇవాళ రఘుకైంది, రేపు నీకైతుంది, రేపు నాకైతుంది, ఈ సిస్టమే కరెక్ట్ కాదు. అయినప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించండి సోదరులు, జర్నలిస్ట్ సోదరులు కూడా ఆలోచించండి. అరే 7 రోజులు అయింది ఇప్పటివరకు జరిగి, కనీసం ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు? ఇంకా ఇట్లా విడివిడిగా ఉంటే విభజించు పాలించనే సిస్టమ్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. దానికి తోడు ఉన్న 4 5 అన్న కనీసం సంఘీభావం తెలపాలి, రేపు ఒకరికొకరు ఉన్న అన్నటువంటి భావన ఇవ్వాలి. మీడియా ఎంత పెద్ద భావజాలాన్ని అంటే ప్రజల యొక్క భావాన్ని వ్యాప్తి చేస్తారు, మీ బాధల్ని మీరు పంచుకోలేకపోతే ఎట్లా? అందుకోసము ఇది చాలా ఖండించదగ్గ విషయము. గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి, డీజీపీ గారు కూడా వెంటనే స్పందించాలి. ఆ రకంగా యాక్షన్ చేసినటువంటి ఏవైతే పోలీసు అధికారులో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, ప్రభుత్వం కూడా దీనికి జవాబు చెప్పాలని మేము డిమాండ్ చేస్తాము.